హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం. రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ విమర్శలు. మోదీ టార్గెట్ గా విదేశాల్లో రాహుల్ విమర్శలు. దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడంటూ కామెంట్స్. విదేశాల్లో దేశ పరువు తీస్తున్నారు రాహుల్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న మహిళా రెజిడెంట్లకు బిగ్ షాక్. ఆయన అరెస్టుకు ఆధారాలు లేవన్న ఢిల్లీ పోలీసులు. రాజస్థాన్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అజ్మీర్ పుష్కర్ బ్రహ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. సావిత్రిబాయి పూలేను అవమానిస్తూ కథనాలు. ముంబైలో ఎన్సీపీ నేతల నిరసన. రేపు గుంటూరు కర్నూలు జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన. పత్తికొండలో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం. తిరుపతి జిల్లా వరదయపాళెం మండలం ఎల్లకట్టవలో విషాదం. బాణాసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం. ముగ్గురు మృతి. బ్రాహ్మణ భవన్ ను ప్రారంభించిన కేసీఆర్, సీఎంను సత్కరించిన పండితులు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతిని కలిసిన సీఎం కేసీఆర్, స్వామీజీ ఆశీస్సులు అందుకున్న ముఖ్యమంత్రి. టీ కాంగ్రెస్ ఆపరేషన్ లోటస్, సిట్టింగ్ ఎంపీతో చర్చలు జరుపుతున్నట్టు లీకులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు. విచారణకు హాజరైన మాజీ ఎంపీ అంజన్ కుమార్. బీఆర్ఎస్ కోసమే ఎంఐఎం పనిచేస్తోంది. దమ్ముంటే అన్ని చోట్ల పోటీ చేయాలన్న బండి సంజయ్. తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ విజయశాంతి. విజయాలు సాధించినా చేరికలు లేవంటూ మాజీ ఎంపీ ట్వీట్. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. పొంగులేటి జూపల్లి పొలిటికల్ అడుగులపై ఉత్కంఠ. ప్రధాని మోదీపై మరోసారి ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం. ఆయన 130 కోట్ల మందికి ప్రధానంటూ కామెంట్. చంద్రబాబు కరకట్ట ఇల్లు జప్తుపై కోర్టు తీర్పు రిజర్వ్. కాసేపట్లో తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్. సిబిఐ ఒక్క ఆధారం కూడా చూపలేదన్న లాయర్లు. జడ్జిల నిర్ణయాలపై హేయమైన కామెంట్ల. పచ్చ మీడియా రాతలపై సజ్జల ఆగ్రహం. త్వరలో ఏపీపీఎస్సీ నుంచి మరిన్ని నోటిఫికేషన్లు. గ్రూప్ 1, 2 పోస్టులను భర్తీ చేస్తామన్న చైర్మన్ గౌతమ్ సవాంగ్. తునిలో ఘనంగా తలుపులమ్మ అమ్మవారి పునః ప్రతిష్ట. హాజరైన మంత్రులు కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా. తెలంగాణ వర్సిటీలో ముదిరిన వివాదం. ఈసీ బీసీ మధ్య రిజిస్ట్రార్ కుర్చీ పంచాయతీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చిన్నారుల అమ్మకాలు. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు.
ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి నేను రెడీ. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు. నిండు సభలో బీఆర్ఎస్ సర్పంచికి చెప్పు దెబ్బలు. మహబూబాబాద్ జిల్లా ఒట్లతండాలో ఘటన. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. తాడేపల్లిగూడెంలో ఆకట్టుకుంటున్న ఫ్లెక్సీ.